बापूजी कलल ग्राम स्वराज्या ने मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी ग्राम सचिवालय व्यवस्था प्रजल वे पालन नेल्लूर जिला सर्वेपल्ली शासन सभ्यु काकाणी गोवर्धन रेड्डी पे पोदलकूर पंचायती परिधि नूतन निर्मित बिट वन सचिवालय भवना आयन प्रारंभ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటి వద్దకే అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువచ్చి వాలంటీర్లతో పాటు సచివాలయంలో ఉద్యోగాలు కల్పించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ లైనింగ్ పనులకు 39 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కాలువ ద్వారా 22000 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. తాను రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ఈ పంచాయతీలో ఉన్న 18 వార్డు స్థానాలను తమ అభ్యర్థులే గెలుచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల శాఖల అధికారులు, వైకాపా నాయకులు, వార్డు మెంబర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. వాటికి సంబంధించి సుమారుగా 46 లక్షల రూపాయలు ఇచ్చాం. పొగలకూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ ఏదైతే ఉందో 61,56,000 రూపాయల నాడు నేడు కింద నిధులు మంజూరు చేశాం. జిల్లా పరిషత్ స్కూల్ కు సంబంధించి నాడు నేడు కింద కాకుండా నాబార్డు కింద గర్ల్స్ పిల్లలు చదువుకునేటువంటి బాలికల స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కి 110 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం. అదేవిధంగా విఘ్నేశ్వరపురంలో ఉన్నటువంటి ఈ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కి 17,68,000 రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చదువుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. దీని ప్రకారం లెక్క చూస్తే ఒక్క పదలకు గ్రామ పంచాయతీకి సంబంధించి మిగిలిన పనులు వదిలేస్తే నేను చెప్పినటువంటి ఈ పనులకే ఒక్క పదలకు గ్రామ పంచాయతీకి 20 కోట్ల రూపాయల నిధులు రెండోసారి శాసనసభ్యులు అయిన తర్వాత మీకు విడుదల చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. 500 ఎకరం ఒక్కొక్క రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతల్లో 50,000 రూపాయలు అందిస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, 12,500 13,000 ఎందుకు పెంచాడు, 4 విడతలు 5 విడతలకు పొడిగించాడు, 50,000 ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 67,500 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందులో భాగంగా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కండలేరు ఎడమ కాలువకు సంబంధించి చాలా మంది చెప్పారు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కండలేరు ఎడమ కాలువ తెస్తే ఈ ప్రాంతాన్నంతా నేను సస్యశ్యామలం చేశాను, డెల్టాగా మార్చేశానని చెప్తే 1900 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ సంవత్సరం అదే నువ్వు పెట్టినటువంటి మోటార్లతో సంబంధం లేకుండా ఈరోజు సుమారుగా 22,000 ఎకరాలకి ఈరోజు కండలేరు ఎడమ కాలువ ద్వారా మహానీయుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈ ప్రాంత రైతులు పండించుకోగలిగారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రూపంలో ఉన్నా సరే పండించిన ప్రతి గింజ ధాన్యం మీద స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కనపడేటువంటి పరిస్థితి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. చంద్రబాబు మోసం చేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు, ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగాయి, ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఏ రోజు జరుగుతాయో ఆ రోజుకి మీరు ఎంతమంది అయితే బకాయిలు ఉంటారో సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు బ్యాంకులకి 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తానని వైఎస్ఆర్ ఆసరా కింద కరోనా నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఈరోజు 1 విడత నిధులు తిరిగి చెల్లించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మన అందరినీ కోరుతున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకి వైఎస్ఆర్ చేతి కింద 4 విడతలుగా 75,000 రూపాయలు అందిస్తారని 18,750 రూపాయలు తొలి విడత అందించడం జరిగింది. రైతులు కావచ్చు, నాయబ్రాహ్మలు కావచ్చు, టైలర్లు కావచ్చు, ఆటో నడుపుకునేటువంటి వాహన మిత్ర కింద ఈరోజు యజమానులు కావచ్చు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి క్రమం తప్పకుండా ఈరోజు ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి. ఈరోజు స్కూళ్ళకు సంబంధించి పిల్లలు పంపిస్తే తల్లుల ఖాతాలో అమ్మఒడి కింద 15,000 రూపాయలు జమ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్నడూ ఊహించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటున్నాయి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను.